బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల యొక్క నిరీక్షణకు తెరపడింది. డిఎస్సి నోటిఫికేషన్కు ముహూర్తం ఖరారైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో అనగా ఆగస్టులో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలోనే ఈ నోటిఫికేషన్ ఉండనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలో ప్రకటన చేస్తానని మంత్రి వివరించారు. ఇటు తెలంగాణలో కూడా టెట్ తర్వాత డిఎస్సి వేయనున్నారు. త్వరలోనే మళ్లీ టెట్ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 4 టెట్లు, తెలంగాణలో 3 టెట్లు కలిపి ఇప్పటి వరకు 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో 2 లక్షల మంది అభ్యర్థులు టెట్లో పాస్ కాని వారు కూడా ఉన్నారు. మరి ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి అయినా కాకున్నా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చి ఎన్నికల కోడ్ లోపే టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని 4 లక్షల మంది అభ్యర్థులు కోరుతున్నారు. మరి ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టు నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం పేర్కొంటోంది. మరి టెట్ క్వాలిఫై అయినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మరి టెట్ క్వాలిఫై కానటువంటి వారికి ఇక్కడ ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. మరి అటువంటి వారు మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి లేదా టెట్ కమ్ టీఆర్టీ అనేదైనా నిర్వహించాలి అంటూ కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతుందా అనేది ప్రశ్నార్థకం. మరి కేవలం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందా లేదా టెట్ కమ్ టీఆర్టీ అనేది నిర్వహిస్తుందా అనే దాని మీద మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇక టీచర్ల కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించాం అంటూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. సిబిఎస్ఈ అనుబంధ ప్రభుత్వ స్కూళ్లలో విద్యా విధానంపై బుధవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు అన్నారు. అక్టోబర్ 2 నుంచి డిజిటల్ కంటెంట్కు సంబంధించి సర్టిఫికేట్ కోర్సు ప్రారంభిస్తున్నామని చెప్పారు. అలాగే ఆగస్టులో జరిగే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో 5, 9, 12 తరగతుల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహించి ఉత్తమ ఫలితాలకు కృషి చేసిన 52 మంది ఇంగ్లీష్ టీచర్లను అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో శిక్షణకు పంపిస్తామని అన్నారు. ఉన్నతాధికారులు ఉషా రాణి, ఎంవి కృష్ణారెడ్డి, బి విజయ్ భాస్కర్ పాల్గొన్నారు. టీచర్లకు డిజిటల్ కంటెంట్ పై సర్టిఫికేట్ కోర్స్. ప్రవీణ్ ప్రకాష్. రాష్ట్రంలో అక్టోబర్ 2 నుంచి ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న ఫార్మేటివ్ మదింపు పరీక్షల్లో 5, 9, 12 తరగతుల వారికి టోఫెల్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో విద్యా విధానంపై విజయవాడలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ అక్షరాస్యతలో మెలకువలు నేర్చుకుని పాఠశాలల్లో అమలు చేయాలి. 2024-25లో జరగనున్న సిబిఎస్ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. ప్రస్తుతం 1000 సిబిఎస్ఈ పాఠశాలల్లో 83,000 మంది చదువుతున్నారని వెల్లడించారు. ఇక మరోపక్క అనంతపురం జిల్లాలో సోషల్ వర్కర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నారు. అనంతపురం జిల్లాలోని ఐసిడిఎస్ పరిధిలోని బాలల పరిరక్షణ సమితి శిశు గృహాలో ఖాళీగా ఉన్న 2 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పిడి శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. సోషల్ వర్కర్ పురుషులు పోస్టు, ఆయా పోస్టు ఖాళీగా ఉన్నాయని అన్నారు. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఐసిడిఎస్ ఆఫీస్లో సమర్పించాలని అన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://anantapuram.ap.gov.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. మరి మంగళవారం 11:30 నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు దరఖాస్తు చేసుకోవడానికి. కాబట్టి ఎవరైతే అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు ఈ 2 కాంట్రాక్ట్ పోస్టులకు ఒకవేళ మీకు అర్హత ఆసక్తి అనేది ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో ఉంటాయి. మరి దీనికి ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక 12వ పిఆర్సి ఏర్పాటు కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ ఏడాదిలో నివేదిక ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం 12వ పే రివిజన్ కమిషన్ అనగా పిఆర్సిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిఎస్కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పలు పనిచేసే ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులు వర్క్ ఛార్జ్, ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ చేయాల్సిన మార్పులపై నివేదిక ఇవ్వాలని కమిషన్కు సూచించారు. అలాగే 12వ పిఆర్సి కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ను ప్రభుత్వం నియమించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలపై కమిషన్ సిఫారసులు చేయవచ్చని ఉత్తర్వుల్లో సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా కమిటీ సిఫారసు చేయాలని సూచించారు. కమిషన్ సాధారణంగా వెలగపూడి సచివాలయం నుంచి పనిచేయాలని, అవసరాన్ని బట్టి ఏపీలోని పలు ప్రాంతాలు, బయట ప్రాంతాలను పర్యటించవచ్చని పేర్కొన్నారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపు నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు. ఇక నేడు IIIT ప్రవేశ ఫలితాలు విడుదల. ఆర్జీవకేటీ ఆధ్వర్యంలోని 4 IIITలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం విజయవాడలో విడుదల చేయనున్నారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి IIITకి దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మరి ఈరోజు 4 IIITలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నారు. ఇక డిగ్రీ కళాశాలల ఫీజులు ఖరారు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల. డిగ్రీ కళాశాలలకు ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన GO 22ను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు బుధవారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ప్రతిపాదించిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే 3 విద్యా సంవత్సరాలు అనగా 2023-24, 2024-25, 2025-26 ఈ ఫీజులు ఆయా కళాశాలకు వర్తిస్తాయి. కళాశాలను ప్రభుత్వం విభజించి ఫీజులను ఖరారు చేసింది. కేటగిరీ 1లో 157 కళాశాలలు, గతంలో 3 కేటగిరీలుగా కేటగిరీ 2లో 386 కళాశాలను, కేటగిరీ 3లో 620 కళాశాలలుగా విభజించింది. ఈసారి కళాశాలల వారీగా ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 830 కళాశాలలకు మరి ఫీజులను ఖరారు చేసింది. బీఎస్సీలో కనీస ఫీజు 15,000గా, గరిష్ట ఫీజు 28,000గా నిర్ధారించింది. బీకామ్ కనీస ఫీజు 12,000, గరిష్ట ఫీజు 21,000గా నిర్ణయించింది. బీఏలో కనీస ఫీజు 11,000, గరిష్ట ఫీజు 18,000గా ఖరారు చేసింది. బీఏ వొకేషనల్ కనీస ఫీజు 15,000, ఇక గరిష్ట ఫీజు 18,000గా నిర్ణయించింది. బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సులకు కనీస ఫీజు 18,000, గరిష్ట ఫీజు 30,000గా ఖరారు చేసింది. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ సంబంధిత కోర్సులకు 30,000గా నిర్ణయించారు. బీహెచ్ఎం, బీహెచ్ఎంసిటి కోర్సులకు కనీస ఫీజు 30,000, గరిష్ట ఫీజు 40,000గా నిర్ధారించింది. బీఏ, బీబీఏ 5 ఏళ్ల కోర్సుకు 18,000గా నిర్ణయించింది. రాష్ట్రంలో 966 డిగ్రీ కళాశాలలు ఉండగా 830 కళాశాలలకు మాత్రమే ఫీజులు నిర్ధారించారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శర్య మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.